బ్రతికున్నవారు చనిపోయిన వారి కొరకు సంతాప సభ పెట్టి ప్రార్థించవచ్చా అనే పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సంతాప సభ అనగానే చనిపోయిన వారి కొరకు బ్రతికున్న తమ వారు చనిపోయిన వ్యక్తిని ఉద్దేశిస్తూ అతని కొరకు సభ పెట్టి అతడు చేసిన కార్యక్రమాలన్నీ తలంచుకుంటూ దైవజనుల చేత అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయిస్తూ చనిపోయిన వ్యక్తి పేరట దాన ధర్మాలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం అనేది పూర్వీకుల నుండి ఆనవాయితీగానే వస్తుంది. ఫలానాయన జ్ఞాపకార్థంగా అని బస్ షెల్టర్ కట్టించటం, ప్రతి ఏటా అతని పేరట అన్న సంతర్పణ చేయటం, వస్త్రాలు పంచటం, చనిపోయిన వ్యక్తి పేరు మీద జ్ఞాపకార్థంగా ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఈరోజు మనుషులందరూ చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వలన చనిపోయిన వ్యక్తి అక్కడ ఆత్మ శాంతిగా ఉంటాడని, లేకపోతే అతనికి స్వర్గం అనేది వస్తుందని, ఇక్కడ అతని పేరట చేసిన ఈ మంచి కార్యాలే అతన్ని నరకానుండి తప్పిస్తాయని, మరి అన్ని మతాలకు చెందినవారు ఈరోజు సుమారుగా అనుకోవటం విచారకరమైన సంగతి. హైందవులు చనిపోయిన వ్యక్తి శవానికి కొడుకు వచ్చి ఆ దహన సంస్కారాలు అంత్యక్రియలు జరిగిస్తే అతడు నరకం నుండి తప్పించబడి స్వర్గస్థుడవుతాడని వారి నమ్మకం అయితే, ఇటు మన క్రైస్తవులు అతని పేరట ప్రార్థనలు పెడితే అతడు స్వర్గస్థుడవుతాడని మనవాళ్ళు నమ్ముతున్నారు. అటు వారు కానీ ఇటు మనవారు కానీ చనిపోయిన వారి గురించిన సరైన అవగాహన లేకే ఇలాంటి వ్యర్థమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పక తప్పదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయిన వారు గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు గారు రాసిన మాట, మరి తెసలోనికాయలో పత్రిక గురించి మనం పత్రికలో 4:13 కనుక మనం పరిశీలన చేస్తే, తెసలోనికాయలకు రాసిన మొదటి పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించిన వారిని గురించి, అంటే మృతి పొందిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు అంటున్నాడు. అంటే చనిపోయిన వారి గురించి తెలియాలా అంటే తెలియాలి, చనిపోయిన వారి గురించి తెలియాలి. ఈరోజు ప్రపంచం అంతా చనిపోయిన వారి గురించి తెలుసుకునే కార్యక్రమం ఏమీ చేయట్లేదండి. చనిపోయిన వారు ఏమవుతున్నారో, అసలు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేయకే ఇలాంటి సంతాప సభల పేరట లేకపోతే చనిపోయిన వ్యక్తి పేరట చేసే పుణ్యకార్యాలు పేరట మరి వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టడం, మరి వ్యర్థమైన కార్యక్రమాలు చేయటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది. క్రైస్తవులకు పోని బయట వాళ్ళకి తెలీదు, తెలియక చేస్తున్నారు అనుకోవచ్చు. మరి క్రైస్తవులకు ఏమంటున్నాడు పౌలు గారు అంటే, వారి గురించి నిద్రించిన వారి గురించి తెలియకుండుట నాకు ఇష్టం లేదంటున్నాడు. అంటే తెలియాలి, తెలియాలి అండి. మరణించిన వ్యక్తుల గురించి తెలియాలి, అంటే వ్యక్తుల గురించి తెలియాలంటే వారి పరిస్థితి ఏమై ఉంది, ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు,
చనిపోయిన వారికి ఈ భూమి మీద మనం ఏమైనా చేయొచ్చా చేయకూడదా అనేది చనిపోయిన వ్యక్తుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఈరోజు చనిపోయిన వ్యక్తికి ఏమైనా చేయాలా చేయకూడదు అనేది అర్థమైపోతుంది. మీకు తెలియాలి అన్నాడు, ఏది తెలియాలన్నాడో పౌలు గారు ద్వారా దేవుడు, ఏది తెలియాలని క్రైస్తవులకు చనిపోయిన వ్యక్తుల గురించి వ్రాయించాడో ఈరోజు క్రైస్తవులకు కూడా అదే తెలియకుండా ఉండటం విచారకరమైన సంగతి. చనిపోయిన వారి గురించి తెలియాలంటే చనిపోయిన వారి గురించి తెలియకుండానే ఉన్నది. మన వాళ్ళకి ఎలాంటి తెలుసు అంటే చనిపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోడు అనుకోండి, సంఘంలో ఒక వ్యక్తి చనిపోడు అనుకోండి, ఆ చనిపోయిన శవాన్ని బాక్స్లో పెట్టి పాస్టర్లో చుట్టూ చేరి ప్రార్థన చేస్తుంటారండి. ఏమనో తెలుసా, దేవా ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అని ప్రార్థన చేస్తుంటారు. నిజంగానండి, ఎక్కువ ఈరోజు సంఘాలలో 90% సంఘాలు ఇదే ప్రార్థన చేస్తున్నారండి. మన క్రైస్తవుల్లో ఉన్న 90% సంఘాలలో ఇదే ప్రార్థనలు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే చనిపోయిన వ్యక్తి గురించి రికమెండ్ చేయొచ్చో చేయకూడదో, ఒకవేళ రికమెండ్ చేస్తే ఏమవుతుందో, రికమెండ్ వల్ల పని అవుతుందో లేదో అనే సంగతి బోధిస్తున్న పాస్టర్లకు తెలియలేదు. అర్థమవుతుందో మీకు? అలా తెలియక ఏమంటున్నారంటే ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అంటున్నారంటే నిజంగాను ఏం చెప్తున్నారండి వాళ్ళు? అసలు దేవుడు అలాంటి వారికి కఠినమైన శిక్ష అన్నాడు. అందుకే ఇలాంటి వారికి ఉంటుందండి జాగ్రత్తగా, మరీ కఠినమైన శిక్ష. భూమి మీద వీడు బలాదూరుగా తిరుగుతాడు. ఎప్పుడు దేవుడని కానీ, దేవుని సేవని కానీ, దేవుని చిత్తం ఏదో అని కానీ ఎరగక, దేవునికి కోపం రప్పించే విధంగా దైవాగ్రతకు పాత్రుడిగా ఈ భూమి మీద బ్రతికి 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 చచ్చిపోతే వాడికి వీళ్ళందరూ పాస్టర్లందరూ చేరి ఏమని అడుగుతున్నారో తెలుసా దేవుణ్ణి? వీడు భూమి మీద ఎలా తిరిగినా పర్వాలేదు, నీ సొమ్మంతా నాశనం చేసేసినా పర్వాలేదు, నువ్వు పెట్టిన రూల్ అన్నీ తప్పిపోయినా పర్వాలేదు, కానీ ఇతనికి మాత్రం ఏమి ఇచ్చేయమంటున్నారు? పరలోకాన్ని ఇచ్చేయమంటున్నారండి. అడిగినోడు ఏం చేసేయాలి? అసలు దేవుడు నిజంగానండి అందుకే ఇలాంటి వాడి గురించి రాయబడిందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, అసలు చనిపోయిన వ్యక్తి యొక్క పరిస్థితి ఏమవుతుంది అనేది బోధించే వారికి తెలియకపోతే ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తా చెప్పండి? మా తాతయ్య చనిపోయాడు, నా చిన్నప్పుడు మా తాతయ్య చనిపోయాడు. ఆయన పేరు ఏసేపు, ఏసేపు అని పేరెట్టుకున్నాడు కానీ ఎప్పుడు చర్చికి వెళ్ళలేదండి. అతడు ఎప్పుడు పొలాలంటే తిరిగేవాడు, ఎప్పుడు పొలాలంటే తిరుగుతూ, ఎప్పుడు చర్చిలోకి వెళ్ళలేదు, ఎప్పుడు అసలు ప్రార్థన చేయడమే అతనికి తెలియదు, ఏదో పేరు పెట్టేశారు అంతే. ఆయన చనిపోతే మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అంటున్నారండి పాస్టర్లు, అమ్మ లక్ష్మీకాంతమ్మ మీ ఆయన గారు పరలోకం వెళ్ళిపోరమ్మా. నేను నిజంగానండి చిన్నప్పుడు అనుకున్నాను నిజంగా తాతయ్య పరలోకం వెళ్ళిపోయాడు కొంచెం అనుకున్నానండి. నేను ఆయన పరలోకం వెళ్ళిపోయాడు కొంచెం పాస్టర్ గారికి తెలిసిపోయింది అనుకున్నానండి. ఎలా చెప్పాడు అసలు ఎప్పుడు చర్చికి రానోడు పరలోకం? ఇప్పుడు బైబిల్ తెలిసిన తర్వాత అర్థమవుతుంది, ఎప్పుడు చర్చికి రానోడు, ఎప్పుడు దేవుని కొరకు ఆలోచించినాడు, పరలోకం వెళ్ళిపోయాడు ఎలా చెప్తున్నాడంటే ఇలా ప్రార్థన వల్ల పరలోకం వెళ్ళిపోయాడట. పాస్టర్లు అందరూ కలిసి 10 మంది పాస్టర్లు ప్రార్థన చేసామమ్మా, మీ ఆయన పరలోకం వెళ్ళిపోయాడు అంటే పరలోకానికి ఎలా పంపించేస్తున్నారు చూడండి, ఇలా పరలోకానికి బాగా పంపించేస్తున్నారు అన్నమాట, ప్రార్థనలతో పరలోకానికి పంపించేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రార్థన చేస్తున్నారంటే మరణించిన వారి సంగతి వాళ్ళకి తెలియలేదని అర్థం అండి. మరణించిన వారి సంగతి వాళ్ళకి తెలియలేదు. మరణించిన తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఉందో, శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మలు ఎవరి వశం అయిపోతున్నాయో, ఎవరి చేతిలో ఉన్నాయో, అది ఎవరి ఇష్టానుసారంగా నడుస్తుందనే సంగతి ఈరోజు ప్రపంచానికి తెలియలేదు. దేవుడు న్యాయమైన వాడు, మోమాటం లేనివాడు. ఆయన తీర్పుకు ఎవరు అడ్డు చెప్పలేరు. ఆయన తీర్పులు అన్యాయమైనవి కావు అని పాతనే బంధన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఎక్కువ శాతం అండి దేవుడి గురించి
న్యాయాధిపతి అయిన దేవుడు అని రాయబడిందండి. పాత నిబంధనలో న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన న్యాయానికి అధిపతి, న్యాయానికి అధిపతి. మన 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 భూమి మీద న్యాయాధిపతులు సుప్రీంకోర్టు న్యాయాధిపతి, లేకపోతే హైకోర్టు న్యాయాధిపతి, జిల్లా కోర్టు న్యాయాధిపతులు, జడ్జిలు ఉన్నారు చూసారా, వీళ్ళైనా తప్పుడు తీర్పులు ఇస్తారండి. ఇలా మనుషులు కనుక వీళ్ళ తప్పుడు తీర్పులు ఇస్తారు. కానీ దేవుడు ఎప్పుడు, ఆయన తీర్పు ఎప్పుడు సత్యమైనదే. ఆయన తీర్పు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆయన ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందంటే ఇంకా మార్చటా కుదరదండి. మన వాళ్ళు హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో గెలి సుప్రీంకోర్టులో గెలుచుకోవచ్చు. హైకోర్టు సరిగ్గా మనకి ఇవ్వలేదంటే సుప్రీంకోర్టు గెలుపు, సుప్రీంకోర్టు తప్పుకు ఇచ్చింది అనుకోండి, మళ్ళీ హైకోర్టుకు వచ్చి మళ్ళీ ఏదో చేసుకోవచ్చు. ఇంకా ఇలా ప్రజాకోర్టుకు వెళ్ళొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ కానీ దేవుని తీర్పు మాత్రం ఒకే ఒక్కసారి ఉంటుంది. ఆ తీర్పును కాదనటానికి ఇంకా ఎవరికీ హక్కు లేదు. అందుకని న్యాయాధిపతి అనే దానికి ఆయనకు ఒక్కడికే చెల్లింది. ఇంకా ప్రపంచంలో ఈ భూమి మీద మనుషులు ఎవరికీ చెల్లలేదండి అది. అందుకే ఎక్కువ శాతం న్యాయాధిపతి అనే దేవుడు, న్యాయాధిపతి అనే దేవుడు అన్నాడు. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మనుషుడు జరిగించే క్రియలు, ఏ క్రియలు జరుగుతాయో, ఏ క్రియలు చేస్తారో, ఆ క్రియలను బట్టి దేవుడు న్యాయం తీరుస్తున్నాడు ప్రతి ఒక్కరికి. కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో ఎవరు జరిగిస్తారో క్రియలు దాని ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. దేహములో ఉండగానే మన క్రియలు బట్టే, దేహములో మనం జరిగించిన క్రియలు, దేహం విడిచిన తర్వాత కాదు. జాగ్రత్తగా గమనించండి, మన వాళ్ళు దేహం విడిచిన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంతాప సభ పెట్టి ప్రార్థన చేస్తున్నారు దేహము విడిచిన వ్యక్తి కొరకు. కానీ దేహంలో ఉన్నంత వరకు, అతడు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేహంలో అతడు చేసిన క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా ప్రతిదీ రికార్డ్ అయిపోతుందండి. ప్రతిదీని మన క్రియలన్నీ దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. అంతెందుకండి, మన మాటలన్నీ ఆయనకి తెలుసు, మన మాటలన్నీ రికార్డ్ అయిపోతున్నాయండి. అందుకే వ్యర్థంగా మాట్లాడొద్దు అంటున్నాడు. వ్యర్థమైన మాట నీ నోట ఉచ్చరించకూడదు, ఎందుకంటే నీ నోట వచ్చే మాట వలనే మాటలే రికార్డ్ అవుతుంటే మన క్రియలు మనల్ని పరిశీలన చేస్తున్నాడండి. దేవుడు ఎంతగా పరిశీలన చేస్తున్నాడంటే మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. కీర్తన గ్రంథం 139 కీర్తనలో చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏమండి, దేవుడు మనల్ని పరిశోధించేశాడట. ఎంత పరిశోధించాడు అంటే, మనం కూర్చోవటం ఆయనకి తెలుసు, లేవటం ఆయనకి తెలుసు, తలంపు పుట్టక మునిపే నీవు మనసు తెలుసుకుంటున్నాడు. అంటే మనసులో ఏం మాట మాట్లాడుతున్నామో, మనసులో ఏమనుకుంటున్నామో కూడా తెలుసు అండి. మిషన్కి ఏం తెలుసు, ఈ మధ్యన మనసులో ఏదో మాట వస్తుందని మిషన్ ఏదో కోతుంది అంటున్నారు. అబద్ధం చెప్తాడు, నిజం అదంతా ఉట్టిదండి. మనసులో ఏం మాట మనసులో ఏమనుకున్నామో అనుకున్నది తెలుసుకున్నవాడు దేవుడు అండి, మనిషి కాదు. మనసులో మన మాట వచ్చినప్పుడే ఆ మాట నాలుగు నుండి బయటికి రాకముందే దేవుడికి తెలుసు. నీవు నన్ను పరిశోధించావు, కూర్చోవటం తెలుసు, నిలబడటం తెలుసు, నా ముందు వెనుక అంత ఆవరించి ఉన్నావు. అందుచేత దేహముతో జరిగించిన ప్రతి క్రియ ఎవరికి తెలుసు అండి, దేవునికి తెలుసు. మనం దేహంలో ఉండగా జరిగించిన క్రియలు, ఏ క్రియలైనా ఉన్నాయండి, అవి మంచివైనా చెడ్డవైనా దాని ఫలం డెఫినెట్గా వస్తుందండి. ఇందులో మొహమాటం లేదు దేవుడికి.
ఇందులో మొహమాటం లేదండి దేవునికి. పలానా దేశం వాళ్ళు అండి వీళ్ళని కొంచెం కనికరించి వచ్చండి, లేకపోతే పలానా జాతి వాళ్ళు అండి వీళ్ళని కొంచెం గ్రేస్ చేయొచ్చండి. ఏమీ లేదండి. ఎవరైనా సరే అవి మంచివి చేశాడా మంచి ఫలం పొందుతాడు, చెడ్డవి చేశాడా చెడ్డ ఫలం పొందుతాడు. దేహంలో ఉండగా జరిగించిన క్రియలను బట్టి మనకు ఫలాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. శిక్ష కావాల, శిక్ష ఎందుకు వస్తుందంటే దేహంతో జరిగించిన క్రియలు బట్టే. మనకి నిత్య జీవం రావాలంటే దేహంతో జరిగించిన క్రియలను బట్టే వస్తుంది. కనుక మన క్రియలు ఎలా ఉన్నాయనేది ఆలోచన చేయాలి. చనిపోయిన వ్యక్తి చేసిన క్రియలు ఎలా ఉన్నావని ఆలోచన చేస్తే అలా ఇది అర్థమైన వాడు ఎవడైనా సరే చనిపోయిన వ్యక్తి కొరకు ప్రార్థన చేయండి. చనిపోయిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేయరు. ఈరోజు ఇది అర్థం కాకుండా ప్రపంచానికి అర్థం కాక ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళు నరకన్న ఉన్నారా, ఎలా తప్పించాలి. ఏమంటే ఒక శాఖ అయితే పాప పరిహారార్థ పత్రాలు కొనుక్కోవాలి. ఎవరు కొనాలి? చనిపోయిన వ్యక్తి సంబంధించిన బంధువులు. పోపు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటే మా వాడు ఇన్ని పాపాలు చేసి ఉంటాడు కనుక పత్రం ఇచ్చేయండి అంటే ఆయనకి డబ్బు కడితే ఆయన పత్రం ఇస్తాడు. ఆ పాప పరిహారార్థ పత్రం తీసుకుంటే నరకంలో ఉన్నవాడు అంటండి పరలోకానికి వెళ్ళిపోతాడంట. అబ్బా ఏం విశ్వాసం అండి బాబాలది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనుషుడు చేసిన క్రియలను బట్టి చూస్తానంటున్నాడే తప్ప మనిషి చేసిన పాపాలని డబ్బిచ్చుకునే కార్యక్రమాన్ని మాత్రం దేవుడు పెట్టలేదండి. అలా పెట్టుకుంటే ఈరోజు భక్తి అవసరం లేదండి. ఎవరు డబ్బు బాగా సంపాదించుకుంటే వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు వెనకాల చచ్చిపోయిన వెంటనే పాప పరార్థ పత్రం కొనేస్తే పరలోకానికి వెళ్ళిపోతాడు. లేదండి, దేవుడు అలా చేయలేదు అసలు. కనుక కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం చూడండి. పాతాళలోకం ఎలాంటి పరిస్థితిలో ఉందో. పాతాళలోకానికి వెళ్ళిపోయిన వాడు భూమి మరలా ఆ లోకాల నుంచి తప్పించటానికి ఏమైనా చాయిస్ ఉందా లేదా? ఈ భూమి మీద వాడి పేరట పెట్టిన సంతాప సభ కానీ, వాడి పేరట పెట్టిన దాన ధర్మాలు కానీ, వాడి పేరట కొన్న పాప పరిహారార్థ పత్రాలు కానీ, లేకపోతే అతని పేరట ఏం చేసినా అవి చనిపోయిన వ్యక్తి మీద ఏమైనా ప్రభావం చూపుతాయా అనేది కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. యోబు గ్రంథము 24:19 అనారుష్టి చేతను, ఉష్ణము చేతను మంచు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది అటండి. అంటే ఈ భూమి మీద చెడు కార్యక్రమాలు చేసి పాపాత్ములైన వారిని ఈ దేహం విడిచిన వెంటనే పాతాళం పట్టుకుంటుంది, క్యాచ్ చేస్తుంది. ఏమండి పాతాళానికి క్యాచ్ అయిపోరనుకోండి, వదిలిపెట్టదు, జార విడవదు అది. ఏమండి మన క్రికెట్లో సచిన్ టెండూల్కర్ అయినా జార విడుతాడేమో కానీ పాతాళం మాత్రం తనకి క్యాచ్ అయిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. పాతాళం పట్టుకుంటుందట, పట్టుకుంటుంది, పాతాళానికి వెళ్ళిపోతాం లేదు. అర్థమైందా? పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కానీ పాతాళం పట్టుకుంటుంది. అంటే పట్టుకున్నదంటే వదిలిపెడుతుందా? పాతాళానికి వచ్చి వెళ్ళిపోయే పరిస్థితులు అది ఏమి లేవండి. పట్టేసుకుంటుంది, వెళ్ళిపోయిన వాళ్ళందరిని పట్టుకుంటుంది. మంచులా వెళ్ళిపోతున్నారు అంటే మంచు కురుస్తుంటే చూసారా? తెల్లవారుజామున బయటకు వచ్చి చూస్తే మంచు కురుస్తుంటుందండి, పొగ మంచు కురుస్తుంటుంది. ఎన్ని చినుకులు పడిపోతుంటాయండి, టక్ పడుతుంటాయి మంచు చినుకులు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మంచులా వెళ్ళిపోతున్నారంటండి. అంటే ఒక్కళ్ళ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల కాదు, వేలు కాదు, కోట్ల మంది.
కోట్ల మంది ఈ భూమిని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పాతాళానికి వెళ్ళిపోతున్న వారందరినీ పాతాళం ఏం చేస్తుందండి? పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుందట. కీర్తన గ్రంథము 16వ కీర్తన 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అంటే పాతాళములోకి వెళ్ళిపోతే పాతాళములో విడిచిపెట్టకుండా ఉండే కార్యక్రమాలు ఈ భూమి మీద ఉండగానే మనం చేసుకోవాలి. పాతాళంలోకి వెళ్ళిపోయామా, పాతాళం పట్టుకుందా, ఇంక వదిలిపెట్టదు. అంటే పాతాళంలోకి వెళ్ళకముందే పాతాళములో నుంచి పాతాళంలో ఉండకుండా మన ఆత్మను తీసుకొచ్చే భూమి మీదకి మరలా, లేకపోతే దేవుని దగ్గరికి మరలా మన ఆత్మను తీసుకొచ్చే కార్యక్రమాన్ని భూమి మీద మనం ఉండగానే చేసుకోవాలి. వెళ్ళామా? అలాంటి కార్యక్రమాలు ఈ భూమి మీద ఉండగా మనం చెయ్యలేదా, పాతాళంలో క్యాచ్ అయిపోతాం. అర్థమవుతుందా మీకు? కనుక పాతాళంలో క్యాచ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగా పరిశుద్ధులుగా ఉండాలి. నీ పరిశుద్ధులు పాతాళంలో విడిచిపెట్టబడరు అంటున్నాడు తండ్రి ఇక్కడ. పరిశుద్ధులు పాతాళంలో విడిచిపెట్టబడరు అంటే పాతాళానికి క్యాచ్ అవ్వకుండా, పాతాళానికి క్యాచ్ అవ్వకుండా పరిశుద్ధులు ఉంటున్నారు. పాతాళానికి క్యాచ్ అవ్వకుండా పరిశుద్ధులు ఉంటున్నారు అంటే పరిశుద్ధులు కాని వాళ్ళు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారా? పరిశుద్ధులు కాని వారు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారా అంటే పరిశుద్ధులు కాని వారు పాతాళానికి క్యాచ్ అయిపోతున్నారని అర్థం. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధులు కాని వారు అందరూ ఈ భూమిని విడిచి వెంటనే ఆత్మగా ఈ భూమి నుండి దేహాన్ని నుండి బయటికి వచ్చిన వెంటనే క్యాచ్ అయిపోతున్నారు. క్యాచ్ అవ్వకుండా ఉండాలి అంటే పరిశుద్ధులు మాత్రమే ఉండాలి. పరిశుద్ధులు మాత్రమే అంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు, ఇదిగో బండ మీద నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. క్రీస్తు చెప్తున్నాడు మాట, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడుతున్నాను, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు. అంటే పాతాళము అందులో ఉన్న వారిని క్యాచ్ చేయలేదంట, క్యాచ్ చేయలేదని అర్థం. పాతాళము దాంట్లోకి వచ్చిన వారిని క్యాచ్ చేయలేదు, దాని ఎదుట నిలవనేరు. పాతాళం సాలిజెట్టు కొట్టాలి తప్ప పాతాళం మనల్ని పట్టుకోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు దొంగలు ఉన్నారనుకోండి, జైల్లోకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు. అదే ఒక అధికారి వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తారు పోలీసులు? శాల్యూట్ కొడతారు. పాతాళము పాతాళ లోక ద్వారములు నిలవనేరు అంటే యేసుక్రీస్తు చెప్పినట్టుగా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు క్రీస్తుని వెంబడించి క్రీస్తులా ఈ భూమి మీద బ్రతికితే, పరిశుద్ధులుగా ఈ భూమి మీద బ్రతికితే వాళ్ళ ఎదుట పాతాళ లోక ద్వారములు అంటే పాతాళం వాళ్ళని క్యాచ్ చేయదు అని అర్థం. మిగతా వారందరినీ క్యాచ్ చేయటానికి అంటే అది చాలా ఆశపడుతుందట. పాతాళము చాలా ఆశపడుతుందంట. ఆ మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథము 5:14. అందుచేతను పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని విపరీతముగా తన నోరు తెరచుచున్నది. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుంది, ఎవరిని పట్టుకుందామని. మామూలు ఆశలో లేదటండి, అది గొప్ప ఆశతో అపరిమితంగా నోరు తెరిచి ఎంతమందినే సరే రమ్మంటుంది.
ఎంతమంది ఎన్ని కోట్ల మంది తరతరాల నుంచి పుట్టుకొచ్చిన మానవులందరూ వచ్చేసినా అపరిమితంగా నోరు తెరుచుకుందండి, ఇంకా ఖాళీగానే ఉంది. పాతాళం ఇంకా ఖాళీగానే ఉందటండి. ఇంకా ఖాళీగా ఉండటానికి మిగులు ఆశతో అంటున్నాడు చూడండి, మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట, అపరిమితంగా నోరు తెరుచుకుందటండి, ఆశ పెట్టుకుంది. ఈ భూమిని విడిచిన ప్రతి ఒక్కరిని లాగేయటానికి, ప్రతి ఒక్కరిని పట్టుకోవటానికి, క్యాచ్ చేయటానికి అది ఆశతో ఉన్నది. ఇంకో మాట చూద్దాం చూడండి, హబక్కు గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచనం మరియు ద్రాక్షరసము మోసకరము నిలువడు అట్టివాడు పాతాళమంతా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి, పాతాళం ఎలా ఉందో చెప్తున్నాడు. పాతాళం ఏమి ఇరిగ్గలేదట, పాతాళము విశాలంగా ఉందట. పాతాళం అంత విశాలముగాను పాతాళము ఎంత ఆశపడుతుందో అంత ఆశపడుతున్నాడు అంటండి. పాతాళం ఎంత విశాలంగా ఉందో, పాతాళం ఎంత ఆశపడుతుందో అంత ఆశ అని ఎగ్జాంపుల్గా వాడుతున్నారు చూడండి. అంటే ఇంకా అంతకన్నా ఆశ లేదు, అంతకన్నా విశాలం లేదు, దాని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఎంతో అని చెప్పటానికి అంత అని చెప్తున్నాడండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశతో కనిపెడుతున్న పాతాళం తన నోరు వెలడుపు చేసుకుని ఎవరిని పట్టుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న పాతాళంలో పడిన వ్యక్తిని ఈ భూమి మీద ఒక సంతాప సభ పెట్టి తప్పించవచ్చా? ఎవరిని పట్టుకోవాలని ఆశతో పోని ఇరుకైపోయి, ఎప్పుడైనా పాతాళం అంతా ఇరుకైపోయింది బాబు, ఇక్కడ చోట్లు లేవు, కొంతమందిని పంపించేస్తాను పక్కగానే అంటకేమీ లేదండి. అది చాలా విశాలంగా ఉందట పాతాళము, చాలా విశాలంగా ఉందంట. ఇక్కడ ఫిలప్ అయిపోయి చాలా కిక్కిర్స్గా ఉంది, చోటు లేదు, కనుక స్టాప్ చేసేద్దాం ఇక్కడతో అంటక లేదండి. ఎంతమందిని విపరీతంగా నోరు తెరుచుకుని ఉంది అది, కనుక ఎంతమందినైనా లాగేస్తుంది. ఇంకా రావాలి ఎవరు వస్తారు అన్నట్టుగా పాతాళం ఉంటే, అలాంటి పాతాళంలోనికి వెళ్ళిన వ్యక్తిని ఈ భూమి మీద ఒక మనుషుడు లేకపోతే కొంతమంది మనుషులు సభ పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ పాతాళంలో నుంచి మరి తప్పించేసే అవకాశం ఉందంటారా? ఆలోచించండి, అవకాశం లేదు. అలాంటి వారిని తప్పించే అవకాశం లేదు కదా. అవకాశం కొరకు అవకాశం ఇవ్వమని ప్రార్థన చేయటం కూడా నేరం. వాళ్ళని తప్పించు అనడానికి, వాళ్ళని తప్పించే, వాళ్ళకి స్వర్గాన్ని ఇచ్చేయి అని చెప్పటం కూడా నేరం. ఒక నేరస్తుణ్ణి తప్పించేతే మన ఇండియన్ పీనల్ కోడ్లో ఒక నేరస్తుణ్ణి తప్పిస్తే తప్పించిన వాడికి కూడా శిక్ష ఉంది. ఒక నేరస్తుణ్ణి తప్పించే, ఒక జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నవాడిని వాడికి కఠినమైన శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, కఠినమైన శిక్ష పెట్టారు. అందులో ఉన్న పోలీసు కానీ ఆ జైలర్ కానీ పాప వాడిని కనికరించి మనం తప్పించేద్దామని తప్పించారనుకోండి, వీళ్ళకి ఎలా ఉంటుంది? బాగా తప్పించే బాబు, మేము అలాగే పంపిస్తుంటాం, నువ్వు అలాగే తప్పించేయంటారండి ప్రభుత్వం. వెంటనే ఫోర్స్ చేస్తారు, వెంటనే వీడిని శిక్షిస్తారు. అంత భయంకరమైన వాడిని, ఆ నేరస్తుడిని నువ్వు ఎందుకు తప్పించావు? వీడిని ఏంట్రా లోన్ అంటారు, పదవి పోయి లోపలికి వెళ్ళిపోతాడండి. గనక నేరం చేసిన వాడిని తప్పించితే ఎంత శిక్షో, నేరం చేసిన వాడిని తప్పించటానికి ప్రయత్నాలు చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు కూడా అలాంటి శిక్షనే వేయబోతున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, చనిపోయిన వ్యక్తుల గురించి మనకు బైబిలే కదండి ఆధారం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్కి బైబిలే ఆధారం. బైబిల్లో మరి పోని ముందు పాత నిబంధన వదిలేయండి,
యేసుక్రీస్తు కాలం కూడా వదిలేయండి. ఇప్పుడు సంఘం గురించి చూద్దామండి. సంఘ చరిత్ర మనకి తెలుసు, 60 సంవత్సరాల సంఘ చరిత్ర బైబిల్లో రాయబడింది. అపోస్తల కార్యాల్లో 28 అధ్యాయాల్లో ఉన్న చరిత్ర ఇప్పుడు ఎంతకాలం అనుకున్నారు? సుమారు 60 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 60 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎంతోమంది నిజంగా దేవుని యొక్క మాటలు చెప్పిన వాళ్ళు ఎంతోమంది చచ్చిపోరండి. చచ్చిపోయిన వాళ్ళని సమాధులు చేశారే తప్ప చచ్చిపోయిన వాళ్ళ కొరకు సంతాప సభలు పెట్టి ప్రార్థన చేయలేదండి. చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేశారు, స్టెఫన్ చంపేశారండి. స్టెఫన్ చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో చూద్దాం చూడండి. అపోస్తుల కార్యాలు 8:2 పైన పై వచనాల్లో చూస్తే ఏమండి, మరి స్టెఫన్ గారిని చంపేశారండి. 7 చివరి వచనాల్లో స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేయబడిన దేవుని యొక్క వాక్యం చెబుతున్న ఆయన రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అలాంటి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు వీళ్ళు? 2 భక్తి గల మనుషులు స్టెఫన్ను సమాధి చేశారు, అతని గురించి ఏడ్చారు అంతే. సమాధి చేశారు, అతని గురించి ఏడ్చారు అంతేగాని, దేవా ఇతని ఆత్మను పరలోకానికి చేర్చుకో అని ప్రార్థన చేయలేదు. నా ఆత్మను ఈ చేతికి అప్పగించుకుంటున్నానని అతను అన్నాడే తప్ప, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. స్టెఫన్ గారు చనిపోతూ ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను, యేసుక్రీస్తు చనిపోతూ అన్నట్టుగా స్టెఫన్ గారు కూడా చనిపోతూ అదే మాట అన్నాడు. అంటే దేవుడు నీ చిత్తం, ఆ మాట ఏంటంటే నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటే అర్థం ఏంటి, నీ ఇష్టమేక, ఈ భూమి మీద నా కొరకు నేను చేయవలసిన పని అంతా చేసేసాను, ఇంక చేయటాక నాకేమీ లేదిక, గనుక ఇక ముందు నీ చేతికి అప్పగించుకుంటా అంటే నీ ఇష్టం, అది నాకు పరలోకాన్ని ఇచ్చేయని అనలేదు, నన్ను చేర్చేసుకో అనలేదు, అది నీ ఇష్టం అన్నాడు అంతే. అక్కడ కూడా వేళ అడగలేదండి స్టెఫన్ గారు కానీ యేసుక్రీస్తు కానీ, వేళ గురించి వేళ్ళే, దేవా ఇదిగో నేను వచ్చేస్తున్నాను, నాకు మాత్రం మంచిగా ఇచ్చే పరలోకం ఇచ్చే, లేకపోతే నన్ను నెమ్మది పొందే స్థలంలో పెట్టే, నన్ను అగ్నిగుండంలో ఎయికే అని వెళ్ళిపోతూ అడగలేదండి వీళ్ళు. ఇదిగో మేము చేయవలసింది అంతా ఈ భూమి మీద చేస్తాం, నీ కొరకు నేను ప్రాణాన్ని అర్పించేశాను యేసుక్రీస్తు, నీ కొరకు నీ యొక్క వాక్యం చెప్పడానికి నేను ఇదిగో రాళ్లతో కొట్టబడి చంపబడుతున్నాను, నేను వచ్చేస్తున్నాను, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగించేసుకుంటున్నాను, నా పనిని చూసి నా దేహంలో జరిగించిన నా క్రియలు చూసి నువ్వు నాకేమిస్తావు అంతే. అడిగినా అడగకపోయినా అది జరగబోతుంది, ఇక దేహంలోంచి బయటకు వచ్చేస్తున్నాడు కనుక, అడిగినా అడగకపోయినా దేహంలో జరిగించిన క్రియలను బట్టే జరగబోతుంది కనుక అంటున్నాడు, నా ఆత్మ నీ చేతికి అప్పగించేసుకుంటున్నానని. అలాంటి ఆయన దేహాన్ని తీసుకొచ్చి సమాధి చేసి ఏడ్చారే తప్ప అతని గురించి సంతాప సభ పెట్టినట్టుగా ఎక్కడా లేదండి. ఆ తర్వాత 12 వస్తే యాకోబుని ఖడ్గంతో చంపబడతాడు, యాకోబు గురించి సంతాప సభ జరగలేదు. ఆ తర్వాత ఎంతోమంది స్త్రీలు ఎంతోమంది పురుషులు దేవుని సేవలో ఉన్న సంఘంలో ఉన్నవారు దేవుని సేవార్థమై చంపబడతారు, వాళ్ళెవరి కొరకు సంతాప సభలు పెట్టలేదు. అర్థమైందా? ఎవరి కొరకు సంతాప సభలు పెట్టలేదండి. పోనీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన చనిపోయాడు కనుక శిష్యులందరూ కలిపి మన సంతాప సభ ఏమైనా పెట్టుకుందామని పెట్టుకున్నారండి వాళ్ళు? అది లేదండి. బైబిల్లో ఎక్కడా కనపడలేదండి ఈ సంతాప సభలో కార్యక్రమాలు, కానీ కేవలం క్రైస్తవులు మాత్రమే ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి, కేవలం క్రైస్తవులు మాత్రమే ఎందుకు పెడుతున్నారు ఆలోచించండి. చనిపోయిన వ్యక్తి పేరట ఏదో చేస్తే అతనికి ఏదో జరుగుతుందనే గుడ్డి నమ్మకంతోనే కదండి
ఏదో జరిగిపోతుంది. ఇలా సంతాప సభ పెట్టి వంద మంది 200 మంది 1000 మంది తీసుకొచ్చి భోజనాలు పెడితే, అతని పేరట భోజనాలు పెడితే చనిపోయిన వ్యక్తికి ఏదో శాంతి కలుగుతుందని ఒక అపోహతోనే కదండి బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడ్డా. మన ముందున్న తరాలలో ఉన్నవారు మొదటి శతాబ్దపు క్రైస్తవం చెయ్యలేని పనిని చేస్తున్నారంటే ఇది ఒక పారంపర్యాచారంగా లోకంలో ఉన్నట్టుగానే క్రైస్తవులు కూడా చేస్తున్నారంటే ఎంత సిగ్గు చేస్తూ ఒకసారి ఆలోచించండి. 60 సంవత్సరాల సంఘ చరిత్రలో ఎక్కడ ఏ వ్యక్తి చచ్చిపోయినా అతని కొరకు సభ పెట్టి ప్రార్థన చేయలేదు. అతని ఆత్మను గురించి కానీ, వెళ్ళిపోతున్న అతని గురించి కానీ, అతని గురించి రికమెండ్ చేయటం కానీ ఎక్కడ చేయలేంది. ఈరోజు ఎందుకండి క్రైస్తవులు చేస్తున్నారు? ఎందుకు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దొంగ బోధ? ఎలా ప్రవేశపెట్టింది ఈ అబద్ధ బోధ? ఆలోచించండి. దాన్ని పట్టుకుని ఈరోజు క్రైస్తవులు అందరూ ఎలాగే వెళ్ళిపోతున్నారు కదా. దీన్ని మార్చాలా? దీన్ని మార్చాలి. బ్రతికున్నంత వరకేనండి, ఎవరికైనా మనం ఏ కార్యక్రమం అయినా చేయాలంటే బ్రతికున్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత అతని పేరట ఏం చేసినా అది వ్యర్థం, అది వ్యర్థం అండి. మా ఊర్లోకి ఆయన ఉన్నాడండి. తండ్రికి బ్రతుకుండగా సరిగ్గా చూసేవాడు కాదు, తండ్రిని పట్టించుకునేవాడు కాదు. అందరూ అనేవారు, మీ నాన్న కదా, నువ్వెంత ఆస్తిపరుడు, అతను సరిగ్గా సరైన వైద్య సదుపాయం లేక సరైన ఆహారం లేక వెలవెల్లాడిపోతున్నాడంటే నాకు అన్యాయం చేశాడు మా నాన్న, నన్ను చిన్నతనంలో సరిగ్గా చూడలేదు, నేను ఎందుకు చూడాలని వాడంటే చనిపోడండి. చనిపోయిన తర్వాత అమంతంగా తండ్రి మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. తండ్రి కొరకు పెద్ద కార్యక్రమం సభ పెట్టేసి మొత్తం ఊరి జనాన్నంతా పిలిచేసి భోజనాలు పెట్టేశాడండి. నా తండ్రి బ్రతకుండగా నా ఏవేవి ఇష్టపడ్డాడో ఆ ఇష్టపడినవన్నీ పట్టుకెళ్ళి సమాధి దగ్గర పెట్టేశాడండి. అతడికి ఆహారం ఏమి ఇష్టము, అతడికి మందు తాగడం ఇష్టమైతే మందు అటుకెళ్ళి ఏమండి, అతడికి ఏది ఇష్టం అనేది సమాధి మీద పెట్టేశాడు. అంటే చనిపోయిన వ్యక్తి ఏమైనా తింటాడా? ఆలోచించండి, చనిపోయిన వ్యక్తి ఏమైనా తింటాడా? తినడం. కానీ చనిపోయిన తర్వాత చెయ్యాలనుకుంటున్నారు. బ్రతికుండగానే చెయ్యాలి ఏదైనా, చనిపోయిన తర్వాత చేయకూడదండి. ఒక ఆయన ఇలాగే వచ్చాడండి యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు బోధ చెప్తున్నప్పుడు అతడు కూడా బాగా వింటున్నాడు. అతడు వినికిడి, అతడి ఆసక్తి చూసి అతడు ఏమన్నాడంటే, నీవు నన్ను వెంబడించిన ఆయన అన్నాడు. నీవు నన్ను వెంబడించన్నాడు. వెంబడించు అన్న అతను ఆ పరిస్థితిలో ఎలా ఉన్నాడంటే అప్పటికే తన తండ్రి చచ్చిపోయి ఉన్నాడండి. నిజంగా అతను చాలా ఆసక్తిపరుడే. తండ్రి చచ్చిపోతే యేసుక్రీస్తు తండ్రి శవం ఇంటి దగ్గర ఉండగానే యేసుక్రీస్తు దగ్గరకు యేసుక్రీస్తు బోధ వినటానికి ఆ ఊరు యేసుక్రీస్తు వస్తున్నాడని విని యేసుక్రీస్తు బోధ వినటానికి వచ్చాడంటే ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పే బోధ వినటానికి వచ్చాడంటే అతను ఆలోచించండి, ఆసక్తిపరుడే. కనుక అందరిలోనూ అతన్నే అన్నాడు. నిజంగా యేసుక్రీస్తు అందరిని వదిలిపెట్టాడు, అందరిలో అతన్నే అన్నాడు. ఇదిగో నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వచ్చిన మత్తయి సువార్త ఉందా? మత్తయి సువార్త 8:21 ప్రభువా, నేను మొదటి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడిగగా యేసు అతను చూసి నన్ను వెంబడించేయి అంటున్నాడు. నా తండ్రి చచ్చిపోయాడు నాకు సెలవిమ్మన్నాడు. నా తండ్రి చచ్చిపోయాడు నాకు సెలవిమ్మంటే యేసుక్రీస్తు ఏమనాలి చెప్పండి. అయ్యో మీ తండ్రి చచ్చిపోడా, వెళ్ళిపో, అంత్యక్రియలు చేసుకో, కార్యక్రమాలన్నీ తర్వాత చూద్దాంలే అనాలి, తర్వాత వచ్చి నన్ను వెంబడించనాలి. కానీ తండ్రి చచ్చిపోయాడు అంటే ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి యేసుక్రీస్తు? తండ్రి చచ్చిపోయాడంటే అసలు ప్రేమ లేదా? ఇంక ఆప్యాయతలు తెలియవా? ఈ లోకంలో చూడండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఏమంటే, గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఇండియాకి వచ్చారనుకోండి, ఫాదర్ డాడ్ అని టెలిగ్రామ్ ఇమ్మంటారండి అక్కడికి.
లేకపోతే ఫాదర్ సీరియస్, మదర్ సీరియస్ అని టెలిగ్రామ్ ఇవ్వమంటారు. ఆ టెలిగ్రామ్ చూసుకుని వెంటనే వాళ్ళు పంపించేస్తారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇలా ఫాదర్ సీరియస్ కొన్నాడు, మదర్ సీరియస్ కొంది అనేటప్పటికి వెంటనే లీవ్ ఇచ్చేస్తారండి. వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి, తక్షణం వెళ్ళిపోండి. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వెళ్ళొద్దు అంటున్నాడు. నేను నా తండ్రి శవాన్ని పాతి పెట్టాలి, అంత్యక్రియలు చేయాలి, సమాధి చేయాలి, నన్ను వెళ్ళనిమ్మని అడుగుతుంటే యేసుక్రీస్తు వెళ్ళొద్దు అంటున్నాడు అండి. వెళ్ళొద్దని ఏమంటున్నాడు? నన్ను వెంబడించి అంటున్నాడు. నన్ను వెంబడించి అంటే తండ్రి చచ్చిపోయినా వెంబడించమన్నాడు అండి. ఇంక అసలు అసలు కనికరం లేదా? ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు అన్నాడో ఒక్కసారి బాగా ఆలోచన చేయగలిగితే, తండ్రి బ్రతుకున్నంత వరకే తండ్రి అండి. ఈ తండ్రి బ్రతుకున్నంత వరకే తండ్రి. అప్పటికే తండ్రి చచ్చిపోయాడు, శవం మాత్రమే ఉంది ఇక్కడ. కొడుకెళ్ళి సమాధి చేసి అంత్యక్రియలు చేసి దహన సంస్కారాలు చేసి చేస్తే ఈ దేహాన్ని కొడుకు వచ్చి చేసినా, ఊరు వాళ్ళు వెళ్ళి చేసినా, ఎవరో చేయకపోయినా మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి చేసినా, ఎవరు చేసినా ఒకటేనండి, దేహాన్ని మట్టికి అప్పగించటం. అది కాల్చేయి, అది పడేయి, లేకపోతే సమాధి చేసే, ఏది చేసినా దేహాన్ని మట్టికి అప్పగించడం. మట్టికి అప్పగించటానికి ఎవరు చేస్తే ఏటండి? అప్పుడప్పుడు సమాధి చేసేటప్పుడు చూడండి, కొడుకు ఉన్నాడా రమ్మనండి. సమాధి పెట్టిలో అని పెట్టిన తర్వాత, బాబు మూడు గుప్పిళ్ళు మట్టి బాబు అంట. కొడుకు అయ్యాలా? కొడుకు అయ్యాలి ముందు. కొడుకే అప్పగించాలా మట్టికి? ఇంకెవరు అప్పగించకూడదా? కొడుకు అప్పగించాలని ఏమైనా రూల్ ఉందా? మరి కొడుకులు లేని వాళ్ళు? ఇది ఎక్కడొచ్చిందండి? ఈ ఆచారం ఎక్కడొచ్చిందంటే హైందవుల్లో నుంచి వచ్చింది. కొడుకు తల కొరకు పెడితే పొన్నామి నరకం నుండి తప్పిస్తాడటండి అని హైందవులు రాసుకున్న ఆ దాన్ని తీసుకొచ్చి ఈరోజు క్రైస్తవులు కూడా పెట్టి కొడుకుని తీసుకురండి బాబు, ముందు మూడు గుప్పిళ్ళు మట్టేస్తాడు ఆ సమాధి పెట్టి మీద. మరి కొడుకులు కన్నోళ్ళు, అసలు పిల్లలే కన్నోళ్ళు పరిస్థితి ఏంటి? మూడు గుప్పులు మట్టి అయిపోతే అది సమాధి అవదా? కొడుకు లేకపోతే సమాధి అవదా? ఒకవేళ కొడుకు వచ్చి కప్పెడితేనే తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేస్తాడని ఏమైనా ఉందా? లేదు కదండి. ఏమని ఎవరు అప్పగించినా ఒకటేనండి. ఎవరు అప్పగించినా మట్టికి, ఎవరు అప్పగించినా ఒకటే. ఇక దేహానికి, ఈ దేహం ఎక్కడ ఉండిపోయింది? ఆత్మగా అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఆత్మగా అక్కడికి వెళ్ళిపోయాడు. కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, భార్య ఉంది, అందరం ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అందరం ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళిన ఆయనకి మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అదే వరుసలో ఉంటారా? అర్థమైందండి మీకు? అక్కడికి వెళ్ళిన ఆయన ఇక్కడున్న వారిని ఎలా చూస్తుంటాడు? ఎలాంటి వరుసలు ఉంటాయి పోనీ ఆలోచించండి. అక్కడికి ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టాడో, ఎప్పుడైతే దేహాన్ని వదిలిపెట్టాడో అక్కడ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ లేదండి. ఎలా ఉండదు ఒక అలాగని మనం ఎలాగనగలుగుతారు, మీరు ఎలాగనగలుగుతారు అంటారా? ఇలాంటి సందర్భమే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి. మత్తయి సువార్త 22:23 మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పటికే ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. కొంతమంది పునరుద్ధానం లేదంటారు, కొంతమంది పునరుద్ధానం ఉందంటారు, కొంతమంది మనిషికి ఈ జీవితం ఎక్కడితో సమాప్తం అంటున్నారు, లేదు లేదు మరో జీవితం ఉందని మరొకరు అంటున్నారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్లు జరుగుతున్న వేళ యేసుక్రీస్తు దగ్గరికి ఇలాంటి కేసు వచ్చిందండి. దీన్ని ఎలా డీల్ చేస్తున్నాడో యేసుక్రీస్తు చదువుదాం మనం. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దుకయులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చాడు. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోని ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకోవాలి, సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే గారు యూదులకి చెప్పాడండి. యూదుల ఆచారం ఇది. ఎవడైనా
పిల్లలు లేక చనిపోయాడు అనుకోండి, భార్య ఉంది, వెనకాల తమ్ముళ్ళు ఉన్నారు, ఏం చేయాలి? ఆమెను విధవరాలుగా అలా ఉంచేయకూడదు. తమ్ముడు అతన్ని ఆమెను పెళ్లి చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తి తమ్ముడు, చనిపోయిన వ్యక్తి భార్యను ఇతను భార్యగా చేసుకోవాలి, చేసుకుని బిడ్డలు కలిగించాలి. అలా ఆ రూలు మరి మోషే గారు ఇస్రాయేలుకి పెట్టాడు, ఇస్రాయేల్ అందరికీ పెట్టాడు, రైట్. అలా జరిగింది. మా ఊర్లో 7 అన్నదమ్ములు ఉన్నారండి. పెద్దోడికి పెళ్ళయింది, 7 పెద్దోడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆమెతో కాపురం చేశాడు, కానీ పిల్లలు పుట్టలేదు, అతను చచ్చిపోయాడు. ఆ తర్వాత మోషే గారు చెప్పినట్టుగానే రెండోవాడు చేసుకున్నాడు, రెండోవాడు కాపురం చేశాడు, అతడు చచ్చిపోడు, పిల్లలు మాత్రం పుట్టలేదు ఈమెకి. మూడోవాడు, నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు, 7 7 భర్తలండి ఈమెకి. ద్రౌపదికి ఎంతమంది? 5 ఏమండి ఈవిడ రికార్డ్ చూడండి, 7 భర్తలండి ఈవిడికి. 7 చచ్చిపోరు కానీ పిల్లలు మాత్రం పుట్టలేదండి. ఈవు మాత్రం హాయిగా ఉంది. ఆఖరిని 7 చంపిన తర్వాత ఈవిడ వెళ్ళింది, అక్కడికి వెళ్ళిపోయింది, ఆ లోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా నువ్వు, పునరుద్ధానంలో ఈ 7 ఆమెకి ఎవరికి భార్యగా ఉంటుంది? 7 పెద్దోడిక, 2 అందులో బాగా ప్రేమగా చూసినోడిక, లేకపోతే ఆకారోడిక, ఎవరికి ఈమె భార్యగా ఉంటుంది ఇప్పుడు చెప్పు బాబు అని అడుగుతున్నారు యేసుక్రీస్తునండి. బలి ప్రశ్న అడిగారు కదండి, ఇలా ప్రశ్న మాత్రం బాగా అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చదవమ్మ కిందకి, అందుకు యేసు ఏమంటున్నాడు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారు. లేఖనాలను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోతే చనిపోయిన వారి గురించి ఎరుగక పొరపాటు పడుతున్నారు అన్నాడు ఆ రోజు. ఇప్పటికీ అదే మాట వర్తిస్తుంది. లేఖనాలను ఎరుగక పొరపాటు పడిపోయారండి. చనిపోయిన వ్యక్తుల కొరకు ఈరోజు సంతాప సభల పేరట ఖర్చు పెడుతున్నారంటే లేఖనాలను వారు ఎరగలేదు. ఈ సభ పెట్టడం వలన అతనికి ఏదో ప్రయోజనం అనుకుంటున్నారంటే లేఖనాలను వారు ఎరగట్లేదండి. ఏమండి ఆ మధ్యకాలంలోనండి, మనకు స్వతంత్రం వస్తున్న ఆ రోజుల్లో ఒకటి ఉండేది హైందవుల్లో, సతీ సహగమనం. అంటే భర్త చనిపోడు అనుకోండి, భార్యను కూడా బతికుండగానే భర్త కట్టెలు భర్త చితిలో పెట్టి కాల్చేయాలి. ఎందుకురా ఇలా కాలుస్తున్నారంటే, అయ్యగారు అక్కడికి వెళ్ళిపోతాడు, మరి ఒంటరిగా ఉండలేడు కదా, అక్కడ జంట కావాలి, అక్కడ వండి పెట్టే ఆవిడ కావాలి, కాలు పిసికే ఆవిడ కావాలి, నీళ్ళు కాసే ఆవిడ కావాలి. సంసారం చేయాలంటే ఆయన అక్కడ ఉంటాడు, కొనకి ఇవి కూడా పంపించేద్దామని. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత మూర్ఖత్వం! అది ఎప్పుడు పోయిందండి? బైబుల్ ఈ మన భారతదేశానికి వచ్చిన తర్వాతే కదండి అది తప్పని అప్పటి నుంచి సంఘ సంస్కర్తలు లేచి, లేదు లేదు అక్కడ సంసారాలు లేవు, వద్దు, బ్రతికున్న వాళ్ళని చంపొద్దు, భర్త చనిపోతే భార్యను బ్రతకనివ్వండి కానీ భార్యను బలవంతంగా చంపకండి అని ఒక చట్టం చేసి అది నేరంగా చేశారు. అలా చేసిన ఇప్పటికే ఏమండి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ అది చేస్తున్నారండి. వాళ్ళు ఎంత మూఢనమ్మకంలో ఉన్నారో ఆలోచించండి. తెలియలేదండి, చనిపోయిన వ్యక్తులు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారని, అక్కడ కూడా సంసారాలు చేస్తారని, అక్కడ కూడా ఇక్కడ ఎక్కడున్న భార్య భర్తలే అక్కడ కూడా ఉంటారనుకుంటున్నారు. లేదు, ఒక ఆవిడ అంటుంది, ఏమండి మా ఆయన చనిపోడండి, రోజు నాకు అల్లకొచ్చి వచ్చేయి అంటున్నాడండి అంటుంది. నేను కూడా చనిపోవాలండి, వచ్చే అంటున్నాడండి రోజును. అక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాడంట, ఒంటరిగా ఉండలేకపోతున్నాడంటే ఈవిడ మీద ప్రేమ ఎక్కువైపోయింది అంటే వచ్చే అంటున్నాడు. నేను వెళ్ళిపోవాలండి మా ఆయన దగ్గరికి. భర్త చనిపోతే భార్య ఎలాగంటుంటుందండి, ఆయన అక్కడికి వెళ్ళిపోరు కదా, నేను కూడా వెళ్ళిపోవాలండి, నేను కూడా అక్కడికి వెళ్ళిపోవాలండి. భర్త భార్య ఏమంటే చాలా మా ఏరియాలో ఎలా ఉంటుందంటే, భర్త ఒక ఆవిడైతే భర్త చనిపోతే సమాధి కట్టించి పక్కన ఈవిడ సమాధి కూడా కట్టించుకుంది.
హోలుంచుకుంది అనమాట. ఇలా హోలుంచుకుంది పైన చక్కగా దాని కొరకు 100,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఇదే నా సమాధి బాబు అంటుంది. అంటే భర్త పెట్టిన శరీరం పక్కన ఈమెను పెట్టేస్తే అక్కడ కూడా ఇద్దరు కలిసి ఉంటారని అర్థం అనుకుంటున్నారండి. చనిపోయిన వారి గురించి తెలియకపోవటం ఎలాంటి అపార్థాలు చేసుకుంటున్నారు చూసారా, ఎలాంటి అనర్థాలకు గురైపోతుందో చూసారా. అప్పుడు ఆయన అంటున్నాడు, లేఖనాలను ఎరుగకే మీరు పొరపాటు పడుచున్నారు. పునరుద్ధానములో ఎవరు పెళ్లి చేసుకోర్రా బాబు, ఈ భూమి మీద ఉండగానే పెళ్ళిళ్ళు. ఈ శరీరానికే ఆడ మగని లింగభేదం. శరీరాన్ని విడిచిపెడితే పురుషుడని స్త్రీ అని భేదం లేదండి. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు అనాత్మ మగాత్మ దెయ్యాల సినిమా తీస్తున్నారు చూసారు వీళ్ళు, ఆడదెయ్యం మగదెయ్యం. దెయ్యాలు కూడానండి ఆడదెయ్యము మగదెయ్యం. పిల్లదెయ్యం అండ్ ముసల దెయ్యం త్వరక దెయ్యం ఇలాంటి ఏవి అంటుంటారండి చాలామందిని. జాతులు బట్టి దెయ్యాలు కూడా విభజించారండి. అమ్మ అది త్వరక దెయ్యం పట్టుకుందరు అది చాలా గట్టిది అంటారు. ఏమండి ఆడదెయ్యం పట్టుకుందండి, ఆడకి ఆడదెయ్యానికి చీర కట్టేసి తలరక పోసేసి సినిమాల్లో చూపించాడు చూసారా. అలా మగోడైతే తెల్లరి గౌనేసేస్తాడు, జుట్టు ఇలా షిరిడి సాయిబాలాగా ఎరగబోసేస్తాడు. ఇది మగదెయ్యం. ఏమండి ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మలు ఆనాత్మలు మగాత్మలు అని ఏమీ లేదు, అన్నీ సమానమే. దేహములు ఉండగానే దేహానికి మాత్రమే ఆడ మగని భేదం. దేహాన్ని విడిచిన తర్వాత ఎలా ఉంటారట అండి, అక్కడ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందు దూతలు. దూతలు ఎవరు? ఆడ మగ. గాబ్రియల్ అని మగదూత అని, లేకపోతే ఇంకో ఏదో ఆడపేరు వచ్చిందంటే లూసిఫర్ ఆడదని ఇలా అనుకుంటున్నారా? లేదండి, దూత అంటే ఎవరినైనా దూత అంటే రాయబారి అని అర్థం. అక్కడ దూతలు అంటే ఇప్పుడు ఆ పరలోకం నుండి వచ్చే దూతలు ఎలా ఉన్నారంటే అది ఆడోళ్ళ మగోళ్ళ లేదండి, ఆత్మలలో సేవకులైన ఆత్మలు. సేవకులైన ఆత్మలకు ఆడ మగ అని ఏమీ లేదు. మనము కూడా ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేహంలో ఉండే మగోడు ఆడదే స్త్రీ పురుషుడు అనే భేదం ఉంది. దేహాన్ని విడిచిన తర్వాత అందరూ సమానమేనండి, అందరం ఆయనకు పిల్లలమే. కనుక ఈ దేహం ఈ భూమి మీద ఉండగా తన సంతానోత్పత్తి కొరకు సంతాన అభివృద్ధి కొరకు భూమిని నిండించడం కొరకు స్త్రీని గాను పురుషుని గాను నియమించని కానీ ఈ భూమిని విడిచిన తర్వాత ఇంకా సంతాన అభివృద్ధి కార్యక్రమాలు లేదండి. భూమిని విడిచిన తర్వాత అక్కడ పిల్లలను కానీ అక్కడ పెళ్ళిళ్ళు చేసి అక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసే ఈ విధానం లేదు. కనుక భూమి మీద ఉండగానే పెళ్ళిళ్ళు అనేవి ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలండి? భూమి మీద జరగాలి. మన వాళ్ళు ఏమంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో, స్వర్గాల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయా? స్వర్గాల్లో పెళ్ళిళ్ళు కార్యక్రమాలు లేవు. పెళ్లి కార్యక్రమం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఎక్కడండి సెమినార్లు అనుకోకండి, భూమి మీదే ఉంది పెళ్ళిళ్ళ కార్యక్రమం అనేది. కనుక చనిపోయిన వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఏదో అయిపోతున్నారని భారీగా ఇక్కడ భర్త గురించి ఆలోచిస్తుంది, బిడ్డ ఇక్కడ నా తండ్రి చనిపోయాడు కనుక తండ్రి ఫోటో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఈరోజు జగన్ చూడండి, ఏ ఊరు చూసినా వైఎస్ఆర్ విగ్రహాలు అన్నీ అతని చేతుల మీద ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాడు. తండ్రి 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 గురించి ఎంత పాటు పడుతున్నాడు. చనిపోయిన తండ్రి ఎక్కడున్నాడు అంటండి? ఎక్కడున్నాడు వైఎస్ఆర్? ఎక్కడున్నాడు? ప్రతి గుండెలో ఉన్నాడంట వైఎస్ఆర్. ఉన్నాడా? తెలుగువాడి గుండెని అడగండి, లబ్డబ్ అని కొట్టుకోదు, వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని కొట్టుకుంటుంది అంటున్నాడండి. ఎక్కడ కొట్టుకుంటుంది? ఇతను చూశాడా? గనుక చనిపోయిన వ్యక్తి గురించి ఏంటండి ఆ కార్యక్రమాలు? చనిపోయిన వ్యక్తి ఏమవ్వాడో తెలియదు కనుకనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ భూమి మీద ఉండగా చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏమీ చేయలేమండి, ఏం చేయలేం. ఒక ఆయన ధనవంతుడు చనిపోయాడు, మీ అందరికీ తెలుసు, లోకాసువార్త 16:19 నుంచి చదువుకోండి. ధనవంతుడు చనిపోయాడండి, చనిపోయి అక్కడికి వెళ్ళి వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయి ఏమంటున్నాడు, తండ్రివైన అబ్రహామా వచ్చి నుంచి చెప్పమ్మా
పదహారధ్యాయము 24వచనం రాసుకోండి. 16:24 తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపము, నేను అగ్నిజ్వాలల్లో యాతనపడుచున్నానని కేకలు వేసెను. నీరు నీటి చుక్క నీటి చుక్క అడిగాడండి. అక్కడ ఆ లోకంలో పక్కన ఉన్న వ్యక్తి, కనపడుతున్న వ్యక్తి ఒక నీటి చుక్క అట్టుకొస్తే చాలు అన్నట్టుగా చిన్నది వేలుకొనను ముంచితే వచ్చే డ్రాప్ అడిగాడు. ఆ డ్రాప్ అతనికి దొరికిందా? ఆ డ్రాప్ అతను దొరికిందండి. అబ్రహాం గారు మళ్ళీ మామూలు అడిగాడా? ఏమండి, ఎవరికి తెలియ నేను ఒక అమాయకు అడిగాడండి. అక్కడ అబ్రహాం గారు దేవుని స్నేహితుడు. ఆయన అబ్రహాం గారికి ఒక పేరు ఉందండి, దేవుని స్నేహితుడు అనే పేరు. అంటే దేవుడితో స్నేహం చేసిన వ్యక్తినే అయితే నిప్పించమని నువ్వు అట్టుకురావసలొద్దు, నీ పక్కన ఉన్న లాజర్ని పంపిస్తే చాలు అతడు వచ్చి వేస్తాడంటే ఏమన్నాడండి అబ్రహాము? అందుకు అబ్రహాం ఏమంటున్నాడు, అలాగే బాబు, ఇదిగో నాయన వెళ్ళి నీటి చుక్క లాంటి వేసి వచ్చి అతను నాలుక మీద అని అన్ని ఆయన ఏమైనా పంపించాడండి? ఏం లేదు. ఏమంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించేదివి, అలాగనే వీడి కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అక్కడ నెమ్మది పొందుతున్నావు, నువ్వు వేదన పొందుతున్నావు. ఒకవేళ మేము నీకు నీళ్ళిద్దారన్నా, మీ వద్దకు దాటి రావాలంటే దాటి రావటానికి వీలు లేని ఒక మహా అగాధము వంచబడి ఉన్నది. ఒకవేళ నేను కనికరించి నీకు నీళ్ళిద్దారన్నా, నీళ్లు పట్టుకు రావాలంటే అగాధం దాటాలి. అగాధం దాటే కార్యక్రమం ఇక్కడ లేదు. అగాధాన్ని దాటే కార్యక్రమం ఇక్కడ లేదు కనుక నీళ్లు నీకు ఇవ్వబడవు. అతడు అంటున్నాడు, నీళ్ళే ఇవ్వలేని పరిస్థితి అండి, నీళ్ళే ఇవ్వలేని పరిస్థితి. ఇక అక్కడి నుంచి అక్కడున్న వాళ్ళు ఒక నీటి చుక్కే ఇవ్వలేని అంత కఠినమైన శిక్ష పగడ్బందీగా దేవుడు ఏర్పాటు చేస్తే, ఇక్కడ 10 మంది మోకాళ్ళు లేచి ప్రార్థన చేస్తే, అక్కడ ఉన్న వేదనకరమైన స్థలంలో ఉన్న అతను అగాధం దాటి యువతలు నెమ్మది పొందే స్థలానికి ఎలా రాగలుగుతాడు ఆలోచించండి, ఎలా రప్పించగలరు ఆలోచించండి. భూమి మీద ఉండగానే ఏ పని అయినా, నీ చేతికొచ్చిన ఏ పని అయినా భూమి మీద చేసేయి, నువ్వు వెళ్ళే పాతాళంలో ఏముండదు. ఇక నువ్వు వెళ్ళే పాతాళంలో ఏముండదు. ఏమండి ఆ మాట చదువుకోండి, ప్రసంగ గ్రంథము 9:10. నువ్వు వెళ్ళే పాతాళంలో ఏముండదు, నీకు ఉపాయం ఉండదు. అక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం ఉండదు. అక్కడికి వెళ్ళిన వాడిని తప్పించడానికి ఈ భూమి మీద మనుషులు చేసే ఏ కార్యక్రమమైనా అతనికి వర్తించదు. నీవు పోవు పాతాళమందు, పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. అందుకే భూమి మీద ఉండగానే నువ్వేం చేసేయి ఆ పాతాళాన్ని, ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని, ఆ భయంకరమైన వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే తప్పించుకోవాలి.